దాహాన్ని తీర్చాల్సిన మంచి నీరు ప్రాణాలు తీస్తుంది, అమృతంలా గొంతు దిగాల్సిన జలం గరలంలా మారుతుంది, కలుషిత నీటిని తాగితే మనిషికి అనారోగ్యం తప్పదు, డయేరియా రూపంలో పంజా విసురుతుంది, ఒక్కసారి అది ప్రాణాలను బలి తీసుకుంటుంది। దాదాపు 3000 జనాభా ఉండే విజయనగరం జిల్లా గుర్లలో జరిగింది ఇదే। అక్కడ డయేరియా దెబ్బతో ఊరంతా అనారోగ్యం పాలైంది, వాంతులు విరోచనాలతో అల్లాడుతుంది, పారిశుద్ధ్యం లోపించడం నీటి కాలుష్యం వల్ల డయేరియా విజృంభించింది। దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది। అయితే ఈ అంశం రాజకీయ రంగు పులుముకోవడంతో హాట్ టాపిక్ గా మారింది। అధికార ప్రతిపక్షాలు విమర్శలు ఆరోపణల దాడి చేసుకుంటున్నాయి। ఇంతకీ గుర్లలో ఏం జరిగింది, డయేరియా వల్ల అక్కడ ఎలాంటి విషాదం చోటు చేసుకుంది, అక్కడ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది, విజయనగరం జిల్లా గుర్లలో అతిసారం వల్ల కర్ఫ్యూ లాంటి వాతావరణం నెలకొంది। ఊళ్ళో వారంతా వాంతులు విరేచనాలతో బాధపడుతున్నారు। పరిస్థితి సీరియస్ గా ఉండడంతో ప్రభుత్వం కూడా వెంటనే స్పెషల్ హెల్త్ క్యాంప్స్ ని ఏర్పాటు చేసింది। అధికారులు మంత్రులు అక్కడ పర్యటించారు, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు, కానీ ఇక్కడ డయేరియా వల్ల 11 మంది చనిపోయారని వైసీపీ ఆరోపిస్తుంది। ప్రభుత్వం మాత్రం ఒక్కరే డయేరియాతో చనిపోయారని ప్రకటించింది, మిగిలిన వారంతా వివిధ ఆరోగ్య సమస్యలతో మరణించారు అని అంటుంది। ఇలాంటి సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది। గుర్లా పిహెచ్సిలో ఇంకా చికిత్స పొందుతున్న 20 మందికి పైగా బాధితులను పరామర్శించిన పవన్ వారి ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కున్నారు, వారికి అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు, వ్యాధి ఎలా వ్యాప్తి చెందింది దానికి గల కారణాలపై అధికారులను ఆరా తీశారు, గ్రామంలో శానిటేషన్ ఎలా ఉందో పరిశీలించారు, ఎస్ఎస్ఆర్ పేటలో ఉన్న తాగునీటి పథకాన్ని పవన్ పరిశీలించారు, ఏకంగా వాటర్ ట్యాంక్ పైకెక్కి గ్రామానికి అందుతున్న నీటిని స్వయంగా చెక్ చేశారు, అతిసారాన్ని కంట్రోల్ చేయడానికి ఏ ఏ చర్యలు తీసుకున్నారనే దానిపైన విజయనగరం జిల్లా కలెక్టరేట్లో ఆర్డబ్ల్యూఎస్ హెల్త్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు, ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారికి దిశానిర్దేశం చేశారు। కానీ మేము ఈ రోజు ప్రత్యేకించి ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చిందని చూస్తే గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో కనీసం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు। 500 కోట్లు పెట్టు 700 కోట్లు పెట్టు ఋషికొండ ప్యాలెస్ కట్టారు, కానీ అదే డబ్బు అదే బడ్జెట్ తో దానికి ఉండుంటే ఈ రోజున ఫిల్టర్ బెడ్స్ ప్రతి చోట లక్షకు మించి వచ్చిండే, ఇదొక ఇబ్బందికరమైన పరిస్థితిగా తయారైంది। వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేసిన మేము సరిదిద్దుకోవడానికి టైం పట్టేస్తాం, కానీ మేము బాధ్యతగా ఉన్నాం। ఈ సమస్యకి ఉత్తమమైంది గత 5 సంవత్సరాల కాలంలో ఒకటి జరిగింది, ఒకటి డబ్బులు ఖర్చు పెట్టకపోవడం, 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బుల్ని వాళ్ళు ఏ విధంగా దుర్వినియోగం చేశారు అదొకటి బయటకు తీసుకురావాలి, అలాగే పంచాయతీ నిధులని ఏ రోజున విడుదల చేయలేదు, ఏదైనా పంచాయతీ అధికారులు కానీ సచివాలయ అధికారులు కానీ ఏదైనా అడుగుదాం ఏదైనా గట్టిగా మాట్లాడదాం అంటే ఒకటి చెప్తా, నిధులు మాకు ఇవ్వలేదు, మళ్ళీ ఏం చేయమంటారు ప్రభుత్వం? డయేరియా ఎలా వ్యాపిస్తుంది, వైద్య శాస్త్రం ఏం చెప్తుంది, ఒకవేళ డయేరియా వస్తే వెంటనే అక్కడ తీసుకోవాల్సిన చర్యలేంటి, బాధితులు పాటించాల్సిన నియమాలేంటి, ఈ డీటెయిల్స్ చూస్తే డయేరియా వ్యాప్తికి ముఖ్య కారణాల్లో ఒకటి ఈకోలి బ్యాక్టీరియా అని అర్థమవుతుంది। దీని ఇన్ఫెక్షన్ ఎవరికి ఎక్కువగా సోకుతుంది, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ఎందుకు సూపర్ బగ్ గా పేర్కొంది అన్న వివరాలను కూడా చెక్ చేయాల్సి ఉంటుంది। అసలు సూపర్ బగ్ అంటే ఏంటంటే, ఎవరికైనా ఏదైనా ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు వైద్యులు యాంటీబయాటిక్స్ ని రాస్తారు, మరికొన్ని ప్రత్యేక ఔషధాలను కూడా వారికి ఇస్తారు, అయితే వాటికి ఏ మాత్రం లొంగకుండా వాటిని ఎదిరించి పోరాడే శక్తి ఉన్న ఫంగస్ వైరస్ బ్యాక్టీరియాలను సూపర్ బగ్ గా చెప్తారు। ఈ కోలి ఇప్పుడు ఈ జాబితాలో ఉంది, ఈ బ్యాక్టీరియా చాలా డేంజర్, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండే చిన్నపిల్లలు వృద్ధులపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, ఒక్కోసారి వారికి ప్రాణాంతకంగా కూడా మారుతుంది। ఈకోలి బ్యాక్టీరియా ఎక్కువగా కలుషితమైన ఆహారం నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది, నిజానికి మనుషుల పేగుల్లో ఈకోలి బ్యాక్టీరియా ఉంటుంది, దానివల్ల సమస్యలు ఉండవు, కాకపోతే ఒక్కోసారి మాత్రం అది ప్రాణాంతకమవుతుంది। కలుషిత నీటిని కానీ ఆహారాన్ని కానీ అలాగే పచ్చి పాలు కలుషితమైన పాల ఉత్పత్తులను తీసుకున్నా బ్యాక్టీరియా బారిన పడక తప్పదంటున్నారు వైద్య నిపుణులు। ఈకోలి బ్యాక్టీరియాలో ఏ స్ట్రెయిన్ రకం ఒక విష పదార్థాన్ని విడుదల చేస్తుంది, దీనివల్లే ప్రమాదకర వ్యాధులను ఫేస్ చేయాల్సి వస్తుంది, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది ఇదే।
మామూలు పరిస్థితుల్లో వ్యాధులు కొన్నిసార్లు వాటిమటుగావే తగ్గిపోతాయి మరికొన్నిసార్లు ప్రాణాలను బలిగొంటాయి కూరగాయలు పండ్లను మంచి నీటితో శుభ్రం చేయడం పాలను వేడిగా కాగబెట్టడం మాంసాన్ని బాగా ఉడకబెట్టడం చేయాలి అలాగే పచ్చి ఆహారం వండిన ఆహారాన్ని ఒకే దగ్గర కలిపించకూడదు డయారియా వస్తే వాంతులు విరేచనాలు అధిక జ్వరం డిహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తాయి అలాంటప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించాలి సొంత వైద్యం అస్సలు మంచిది కాదు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే యాంటీబయాటిక్స్ లో కొన్ని ఈకోలి బ్యాక్టీరియాపై పనిచేయవు అందుకే వైద్య చికిత్స తప్పనిసరిని గుర్తుంచుకోండి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సాధ్యమైనంత వరకు డయారియా బారిన పడకుండా చూసుకోవచ్చు।